హైదరాబాద్ మియాపూర్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు మాతృశ్రీ నగర్లోని శ్రీనిధి సర్వీస్ అపార్ట్మెంట్ అడ్డాగా బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో దాడులు చేశారు పోలీసులు నిందితుల నుంచి నలభై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఈ బెట్టింగ్ దందాలో ప్రధాన సూత్రధారి నర్సరోపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావుగా గుర్తించారు అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు క్రికెట్ లైవ్ గురు లక్కీ ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుర్తించారు ఆన్లైన్ బెట్టింగ్ లో యాభై మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు బెట్టింగ్ లావాదేవీల కోసం ఐదు బ్యాంకు ఖాతాలను నిందితులు వినియోగించారని నిర్ధారించారు ఈ ఐదు ఖాతాల్లో ఉన్న మూడున్నర లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు హైదరాబాద్ మియాపూర్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు మాతృశ్రీ నగర్ లోని శ్రీనిధి సర్వీస్ అపార్ట్మెంట్ అడ్డాగా బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో దాడులు చేశారు పోలీసులు నిందితుల నుంచి నలభై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఈ బెట్టింగ్ దందాలో ప్రధాన సూత్రధారి నర్సరోపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావుగా గుర్తించారు అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు క్రికెట్ లైవ్ గురు లక్కీ ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుర్తించారు ఆన్లైన్ బెట్టింగ్లో యాభై మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు బెట్టింగ్ లావాదేవీల కోసం ఐదు బ్యాంకు ఖాతాలను నిందితులు వినియోగించారని నిర్ధారించారు ఈ ఐదు ఖాతాల్లో ఉన్న మూడున్నర లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు